గర్భసంచికి ఉండే అబ్నార్మాలిటీస్ ఏంటి, ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉంటే పిల్లలు అనేవి లేటుగా పుట్టడం లేదు అంటే అబార్షన్స్ ఎక్కువ అవడం అలాంటివి జరుగుతాయో ఈ దీని గురించి చెప్పుకుందాం. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. గర్భసంచి అనేది నార్మల్గా ఇలాగే ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ న్యూ షేప్ స్ట్రక్చర్. ఓకే, నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశం అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, గడ్డలు ఉన్నా, గర్భసంచి వాపుగా కనిపిస్తున్నా, గర్భసంచిలో పొరలో పిలకల లాంటివి ఏమన్నా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా అయ్యేదానికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట. డాక్టర్ అసిస్టెన్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది పడుతుంది. ఇంకా గర్భసంచిలో ఎటువంటి లోపాలు ఉంటాయి, కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట గర్భసంచిలో. అంటే రెండు గర్భసంచులు ఉంటాం, వాటిని మనం బైకార్నియట్ యుట్రస్ అంటాం. లేదు అంటే సెప్టమ్ ఉంటుంది, అంటే చిన్న గోడలా ఉంటుంది లోపల గర్భసంచి లోపల. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూ రాకముందే మనం ఇట్లాంటి బై బర్త్ ఉన్న డిఫికల్టీస్ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ బైకార్నియట్ యుట్రస్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కష్టము. న్యాచురల్గానే వాళ్ళు బై బర్తే అట్లా ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ అనేది మెట్రోప్లాస్టిస్ అని ఉంటాయి, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని చెప్పేసి చెప్పడం కష్టము. కానీ సెప్టేట్ యుట్రస్, గర్భసంచిలో గోడలు అట్లాంటివి ఉంటే మాత్రం సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఈ గోడని కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. గోడను కరెక్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఎనీ యూట్రైన్ అబ్నార్మాలిటీస్, గర్భసంచిలో పొర లాంటి అబ్నార్మాలిటీస్ కానీ, గర్భసంచి సైజ్ ఎక్కువ ఉండటం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కన్సల్టేషన్కి వెళ్ళి వీటిని ట్రీట్ చేసుకోవడం ద్వారా మనకి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ యువర్స్.